Welcome to ANN News. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలో ఓ పంచాయతీ నిమిత్తం స్టేషన్ కు వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు దున్నా సత్యనారాయణపై కొరంగి ఎస్ఐ సుమంత్ చేయి చేసుకున్నారు. దీంతో దళిత సంఘాలు టీడీపీ నాయకులు స్టేషన్ పరిధిలో ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ధాటా సుబ్బరాజు ఈ ఘటనపై ఆందోళనకారులతో చర్చించారు. ఎస్ఐ ఏఎస్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరి పోలీసు వ్యవస్థ మీద మాలాంటి వాళ్ళని ఎవరో ప్రజల తరఫున వచ్చి న్యాయం అడగడానికి వచ్చినందుకే మరి నా మీద ఎంత దౌర్జన్యం చేశారంటే ఇంకా సామాన్యులను ఎలా చేస్తారన్నది మరి మనం గమనించుకోవాలి. ఏదైనా కానీ ఎస్ఐ గారు మరి చాలా దురుసుగా ప్రవర్తించారు. ఏఎస్ఐ గారు కూడా మరి ఈ కేసు విషయంలో ఎవరికో జడిసి కట్టేసినట్టు కట్టాడు తప్ప ఈ పిల్లల భవిష్యత్తు పోయింది. వేళ కేసులు కట్టడం వల్ల దొంగతనం కేసు కట్టారు, ఆకు వచ్చి కనీసం దర్యాప్తు చేయలేదు. ఊర్లోకి వచ్చి అడగండి అక్కడ దొంగతనం జరిగిందో లేదో నెలల నుంచి నేను ఫోన్ చేస్తున్నా. ఒక రోజు ఊర్లోకి వచ్చి రాలేదు. నేను వచ్చి కేసు కట్టేసిన తర్వాత నేను వచ్చి ఈ విధంగా మీరు అందరూ మరి నా తరఫున మరి సపోర్ట్గా వచ్చినందుకు. ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. ఇద్దరిపై కత్తితో దాడి చేయడంతో రాజు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని వైద్య నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. దాడికి పాల్పడిన వారు గతంలో ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకి గల పూర్తి వివరాలను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ను కాజాను ఎందుకు మా స్టూడెంట్స్ను కొట్టినారు, వాడిని ఇడిపించేదానికి పోతే మా ఊరిని రవిరాజుని ఎందుకు కొట్టినారని అడిగినారు. అడిగితే మీరు రాండి మాట్లాడదాము, ఏవి సుబ్బారెడ్డి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము, మీరు రాండి అంటారని పిలిచినారు. వీళ్ళు పోయినారు. ఎవరు ఇవి? దావీదు, వినోదు వాళ్ళ మనుషులు పోయినారు. ఒక ఇద్దరు పోయింటే ఏమి ఎందుకు కొట్టినారు అంటారని అడిగే లోపల వీళ్ళు మీదేంద్ర కథ ఏం పెద్ద అడిగేదానికి క్వశ్చన్ చేసేదానికి వచ్చినారని ఈ అనీలు ఖాజా ఇంకా 20 మంది కలిసి 5-6 మంది చేతుల్లో కత్తులు ఉన్నామంట. ఈ అనీల్ వచ్చేసి ఈ దావీదును కడుపులో పొడిచినాడు. ఈ వినోద్ అనే అతను వచ్చేసి ఈ వినోద్ అనే అతన్ని ఖాజా అనే అతను పొడిచినాడు. మిగతా వాళ్ళు ఈ ఇద్దరు ముగ్గురు కూడా ఇడిపాకులతో పొడిచినారు. వెంబడే వాళ్ళు ఆసుపత్రికి మోటార్ సైకిల్లో వచ్చి అడ్మిట్ అయినారు. వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎస్సీని వాళ్ళు కొట్టినారు కాబట్టి కేసు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేసి ఉదాయనందరినీ ఐడెంటిఫై చేసి పట్టుకుని వస్తుంది. గత 2 రోజులుగా కొవ్వూరు నియోజకవర్గం అన్నదేవరపేట నుండి ప్రారంభమైన యాత్ర గురువారం రాత్రి 80 కిలోమీటర్లతో పోతవరం చేరింది. ఈ రోజు రాత్రికి ద్వారకా తిరుమల స్వామి వారి దర్శనం చేసుకుని చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పూజలు చేయనున్నట్లు మంత్రి జవహర్ పేర్కొన్నారు. ఈ యాత్రలో గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మీరే రావాలి, మీరే కావాలి. రేపు రాబోయే 2019 ఎన్నికల్లో మ
మెదక్ జిల్లా హత్నూరు మండలంలో బ్రహ్మంలగూడ, కొన్యాల, బడంపేట్, నవపేట్ పలు గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస చేసిన అభివృద్ది గురించి ప్రజలకు గుర్తు చేశారు. ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని సీసీ రోడ్ల పనులు ఆగాయని, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులన్నీ పూర్తి చేస్తానని వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ గొల్ల కూర్మలకు, బడుగు బలహీన వర్గాలకు ఎవరికైనా సరే ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. తమను మరొక్కసారి గెలిపించాలని ప్రజలను కోరారు. మన అసమర నుంచి చెరుకట్ట ఆ డాంబర్ రోడ్ కూడా శాంక్షన్ అయ్యేది ఉన్నది, అది కూడా మరి ఇవాళ మీరు ఇంటి కూడా తిరగడం జరిగింది. చాలా వరకు కూడా అందరు కూడా సంతోషంగా ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళు అందరు కూడా దీవెనలు ఇచ్చి తెలంగాణ దేశం తెలంగాణ మాకు చేసింది అని పెద్ద మనుషులు అందరు కూడా దీవెన ఇచ్చిండ్రు. చాలా సంతోషం అనిపించింది. ఇది ఒక మంచి గౌరవం గల ఊరు, మంచి అందరు వ్యవసాయం చేసుకుంటున్నారు, అలాగే తప్పులు లేరు, అంత వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా సంతోషం. మీ గ్రామం మీద ఉన్న ప్రేమతోటి మీ గ్రామానికి ఒక చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ చేపించాం. మాంజిరా నది మీద చెక్ డ్యామ్ శాంక్షన్ చేపించాం. చెక్ డ్యామ్ కట్టిన తర్వాత మన భవిష్యత్తు కూడా చేంజ్ అవుతుంది. చాలా బ్రహ్మాండంగా మీ గ్రామానికి ఒక మంచి అదృశ్య జాతకంగా అప్పుడు రోనాల్డ్ రోజ్ కలెక్టర్ కు దత్తత ఇచ్చుట్లో కూడా చాలా వరకు ఆయన కోఆపరేషన్ తోటి మనం కూడా కోఆపరేషన్ చేసి ప్రభుత్వం కూడా ఇక్కడ సహకరించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఎన్నో సమావేశాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని ఒక చావిడ కూడా మంచిగా శాంక్షన్ చేపిస్తానని కూడా మీకు అందరికీ ఆశిస్తున్నాం. చాలా సంతోషం. కొన్ని ఇండ్లు కూడా చూసినా పాత ఇండ్లు ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసిద్దాం. తప్పకుండా నవాపేట గ్రామంలో కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఎస్సీలకు కానీ, మా యాదవ్ సోదరులకు కానీ, ముదిరా సోదరులకు కానీ, ఎవరికి కానీ ఇండ్లు లేని వాళ్ళకి అందరికి ఇండ్లు ఇస్తామని గట్టిగా మాటిస్తున్నాం. తప్పకుండా మంచిగా చేస్తున్నాం. ఈ డాంబర్ రోడ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. నది మీద చెల్లుకుంటాను. కుక్కట్పల్లి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పన్నెల హరీష్ చంద్ర రెడ్డి పవర్ నగర్ పార్క్ వద్ద ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన అనంతరం పాదయాత్ర చేపట్టారు. హబీబ్ నగర్, పవర్ నగర్, మూసాపేట్, ప్రగతి నగర్, శ్రీహరినగర్, జనతా నగర్, చిత్తారమ్మ బస్తీ, మస్కీపేట్, అంజయ్ నగర్ గుండా ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా హరీష్ చంద్ర రెడ్డి మాట్లాడుతూ మాధవరం కృష్ణారావు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. పాంచ్ సాల్ పైలే ఆపకు ముసల్మాన్ భయ్యం కో 12% రిజర్వేషన్ దేతే బోలే కౌన్ బోలా 12% రిజర్వేషన్ దేతా బోల్ కే కేసీఆర్ బోలా. రిజర్వేషన్ మిలా నహీ మిలా, రిజర్వేషన్ కా జూటీ బాత్ బోల్ కే పూరా ముసల్మాన్ భయ్యం కా ఓట్ ఉన్ లోగ్ కో హమే డాల్నా పడా. యే నా ఇన్సాఫీ హే, ఐసా జూటీ బాత్ బోల్నే వాలోం కో హమ్ సబక్ సికానా పడేగా. ఔర్ డబల్ బెడ్రూమ్ దేతా బోలే, సబ్కో డబల్ బెడ్రూమ్ దేతా బోలేనా? అందరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు కదా, డబల్ బెడ్రూమ్ బి నై దేతే నై దియా, డబల్ బెడ్రూమ్ కా బి జూటీ వాదా హోగయా. ఔర్ జో హమే మిల్నా హై వో నై మిల్ రా, జో కామ్ హోనా హై జో కామ్ నహీ హో రా. ఇధర్ తో హమారా లీడర్ జో హై కొబ్బరికాయల కృష్ణారావు, ఉనో తో కొబ్బరికాయలు మార్కెట్ చెలే జాతా కామ్ నహీ కర్తా ఉనో, పురా కబ్రస్తానా కబ్జా హో జా రా, తలాబా కబ్జా హో జా రా, రౌడీజం జాదా హో గయా,
हम ये रउडीज्म को निकाल देंगे, तालाबों को कब्जा करने वालों को सबक सिखाना पड़ेगा। और जो आपको मालूम होगा, आपका बाजू जो आइडियल लेक है, आइडियल तालाब है, वो तालाब के ऊपर रोज रोज व्यापार होता, रोज पैसे वसूली होता, उधर पूरा दुकाना लगाया जाता, दुकाने करने पैसे लेके लेने वाला हमारा लीडरों का चेला है और लीडर भी है। ये पैसा ऐसा रोडों के ऊपर दुकाना चला के पैसा लेने वालों को नजदीक भी नहीं आने देना। और हम जिस टाइम पे 3 साल पहले हम कॉर्पोरेटर बने थे, वो टाइम पे इधर मस्जिद का रोड पे ड्रेनेज चल रहा था, हम रोज देखते थे ड्रेनेज ऐसा या ऊपर से रोड ड्रेनेज मस्जिद के सामने ही सामने से जाते थे। हम आने के बाद वो ड्रेनेज को बंद कराया, हम आने के बाद पूरा बस्ती में सीमेंट रोड डाला, हम आने के बाद पूरा बस्ती में ड्रेनेज डाला। ये पूरा काम हमारा कॉर्पोरेटर ने करा। और बात कौन बोलता है, एक ऊपर का कृष्णाराव बोलता, उसका जेब से लगाया बोल के, इसका किसी का जेब से पैसे नहीं लगता भाइयों, हमारा पैसे से हमें काम हो रहा इधर, किसी का जेब से पैसे नहीं लगता, ये गवर्नमेंट का पैसा है, हम टैक्स बन रहे, हमारा टैक्स का पैसा है, हमारा खुद का पैसा से हमें डेवलपमेंट मिल रहा, किसी का बाप का पैसे से हम डेवलपमेंट नहीं करा रहे इधर। ये कोबर का लक्षणा बोलता है हमारा पैसा मेरा पैसा है बोल के, तुम्हारा पैसा बोले तो तुम्हारा घर बेच के हमारा दिया, हमें दिया क्या, तुम्हारा जमीन बेच के ये हबीब नगर को डेवलपमेंट करा क्या, मैं बोल रहा हूँ ये हमारा पैसा है, हमारा टैक्स का पैसा है, हमारा टैक्स का पैसा लेके हमें रोड म्यूनिसपालिटी वाले डाले और ड्रेनेजा म्यूनिसपालिटी वाले डाले। इधर जो स्कूल था इससे पहले वो स्कूल भी चले गया, इधर रेशन शॉप था वो रेशन शॉप भी चले गया। क्या कर रहे थे कोबर का कृष्णा राव, स्कूल चले जाने टाइम पे तुम क्या कर रहे थे, रेशन शॉप चले गया इधर से, रेशन शॉप चले जाने का टाइम पे तुम क्या कर रहे थे, हम पूछना चाह रहा हूँ कृष्णा राव को और कृष्णा राव का चेलों को इधर। ये थोड़ा आपका दिमाग में जो कृष्णा राव के बारे में वो निकाल दो, वो कृष्णा राव को निकाल दो पहले। आपको डबल बेडरूम होना है तो, आपको रिजर्वेशन मिलना है तो पहला टीआरएस पार्टी को हरा दो आप। इन लोग झूठी बात बोल रहे हैं, इन लोग एमआईएम पार्टी से दोस्तानी का बात बोल रहे हैं, इन लोग एमआईएम पार्टी से दोस्तानी का बात बोल के आपका वोट छीन रहा है इन लोग ऐसा झूठी बात आप नहीं सुनो। సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో సానంపూడి సైదిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుజూర్నగర్ నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించిన కేసీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఉత్తమ సారథ్యంలో మహాకూటమి ప్రభుత్వంలోకి రాదని, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గంలో చేసిందేమీ లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఈ 4.5 సంవత్సరంలో హుజూర్నగర్ కి మొత్తం మీద 5 ఆర్సార్లు వచ్చుంటారని, కనీసం పనుల టెండర్లు కూడా అసెంబ్లీలో దాఖలు చేయలేదని ప్రజలకు తెలియజేశారు. మళ్లీ కేసీఆర్ఏ అధికారంలోకి రావాలని, హుజూర్నగర్ అభ్యర్థిగా స్థానికులకు సేవ చేయడానికి నేను జనంలోకి వచ్చానని, నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈరోజు స్థానిక అభ్యర్థిగా హుజూర్నగర్ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్రానికి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి సపోర్ట్ చేసిన కేటీఆర్ గారికి, సంతోష్ కుమార్ గారికి, మన మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, ఎంపీ బుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, బడుగు లింగయ్య గారికి, మల్లా రాజేష్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇంత నమ్మకంతో నా మీద సీట్ ఇచ్చి నాకు అభ్యర్థిగా పంపిన మా కేసీఆర్ గారికి, అసలు ఒక తెలుగుదేశంలో ఉన్న అతను కాంగ్రెస్ కు ఓటేస్తారని నేనైతే అనుకోలేను, అనుకోను. రేపు ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా కాదు, రేపు 12వ తారీఖు తర్వాత మీరు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవడానికి కూటమి తప్ప మీరు ఎట్లా ఓడిపోతారు. ఆ ఓడిపోయేదాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడానికి కూటమి పెట్టింది, కానీ ఇది గెలవడానికి పెట్టిన కూటమి కాదు. ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా ఈ మధ్య కొత్త సెంటిమెంట్ యూజ్ చేస్తా ఉన్నాడు. ఆయన ఈ 4.5 సంవత్సరాలలో
25 సార్లు వచ్చింది ఇక్కడ హుజూర్నగర్కి. హుజూర్నగర్కి 25 సార్లు వచ్చిన ఎమ్మెల్యే ఎవరన్నా అంటే ఇప్పుడు ఈ మొత్తం రాష్ట్ర చరిత్రలో అంటే అంత తక్కువ సార్లు ఒక తన నియోజకవర్గం వచ్చిన ఎమ్మెల్యే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. ఇక ఏమన్నా అంటే పొద్దుగుకులు ఆయనకి గవర్నమెంట్ నిందించడం, గవర్నమెంట్ మీద కేసులు వేయించడం ఆ ఒక్క విద్య మాత్రమే తెలుసు ఇప్పుడు. ఎందుకంటే ఏమన్నా అంటే ఒకవేళ అభివృద్ధి జరిగితే ఈ అభివృద్ధి అంతా ఎక్కడ టీఆర్ఎస్ కు పోద్దో, ఫలితం ఆల్మోస్ట్ వచ్చేసింది. టికెట్ రావడంతో ఫలితం వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి పోయినా 25 నుంచి 30 వేల తోటి మీరు గెలుస్తారని చెప్తా ఉన్నారు సార్. ఈరోజు ఎక్కడికి పోయినా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయని భయంతో ఉన్నారు. ఇకపోతే మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. గత 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు మాయమాటలు చెప్పటం, మోసపుచ్చటం, అంత ఇక పంచుకోవటం వాళ్ళకి తెలిసిందే ఈ విద్య. దానికోసం మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు దానికోసం ఇంకో మాయ కూటమి ఒకదాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ ఆ కూటమి వల్ల మనకి ఆ కూటమి వాళ్ళ ఏర్పాటు గురించి నిన్ననే చూసినా ఇక్కడ ఆ కూటమి ఏర్పాటు పైన రాజశేఖర్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ప్రచారం నిర్వహించారు. స్థానిక సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ప్రచారం కొనసాగించారు. నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని, 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, గండు అర్జున్, కొలపూడి యోహన్, సూతరి వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొన్నారు. సొంత నియోజకవర్గమైనటువంటి హుజూర్నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం మొత్తం కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజార్టీతో, అఖండమైన మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ముందుకు పోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా ఈరోజు గడప గడపకు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మహాకూటమి బలపరిచిన అభ్యర్థులే ఘన విజయం సాధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం. రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ, నిరుద్యోగులు 3 వేల రూపాయల నిరుద్యోగ పృతి, తర్వాత 7 కేజీల సన్నబియ్యము, 9 రకాల వస్తువులు, చిన్నపిల్లలకి ఇంటర్ చదివిన పిల్లలకి సైకిళ్లు, ఇవన్నీ ఉచితం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి 3,500 కోట్ల రూపాయల అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదు. ఈ రోజు ఏ ఎన్ఆర్ఐలు దిగుమతైనా గానీ ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడికేనని, ఎవరు కూడా డిపాజిట్ కూడా కలగలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు 15-16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు అందరితో కార్యకర్తలతో ప్రచారం మొదలుపెట్టినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 50,000 మెజార్టీతో అత్యధికంగా తీసుకురావాలని చెప్పని, అలాగే హుజూర్నగర్ టౌన్ లో 5,000 చిలుకు ఓట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యాన్ని చూపించాలని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 9 సంవత్సరాలలో అత్యధిక నిధులు తీసుకొచ్చి 3,500 కోట్లు తీసుకొచ్చి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పొందకపోయిన వ్యక్తి ఆయన. ఆయన గనక సీఎం అయితే మనకు హుజూర్నగర్ ఒక మహోత్తమైన మార్గదర్శ వస్తుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి మహిళలు, సోదరిమణులు, సోదరులు అత్యధిక శాతం ఓట్లు వేసి వారిని భారీ మేరతో గెలిపించి వారిని శాసనసభకు ముఖ్యమంత్రిగా పంపించాలని కోరుతూ వాళ్ళని ప్రార్థిస్తూ వారు మమ్మల్ని ఈ ప్రచారాన్ని దీవించవలసిందిగా కోరుతున్నాం. వస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేసి కనుక మారి సింగిల్ ట్యాంక్ లో కూడా ఇంతకుముందు 2,400,000 కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈసారి కూడా 2 లక్షల రూపాయలని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. సంబాన సంఘాలకు 2 లక్షల వరకు పావుల వడ్డీకి రుణాలు, తర్వాత ఇంకా డిఎస్సీ మెగా డిఎస్సీ వేస్తామని కూడా చెప్పడం జరిగింది.
ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా సోదరి సోదరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో కోరుకుంటూ సెలవు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.